రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రత్యేక జువైనల్ పోలీసులకు ఒకరోజు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని, చట్టంతో వైరుధ్యం కలిగిన బాలలను ఏ విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలి, వారికి అందించవలసిన సౌకర్యాలపైన వివరించారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేవీవీ బుల్లికృష్ణ మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రాజ్యాంగం బాలలకు కొన్ని హక్కులు కల్పించిందని, వాటిని కాపాడమే న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశమని, వాటిని ఖచ్చితంగా అమలు పరిచే సంబంధిత పోలీసులకు, ఇతర అధికారులకు వీటిపైన పూర్తి అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ ఆవశ్యకతను గుర్తించి ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి స్వరూప మాట్లాడుతూ న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు అందిస్తున్న అవగాహన సదస్సులకు హాజరవడమే కాక వాటిని నిబద్ధతతో అమలు పరిచి సమాజ సేవలో అధికారులు భాగస్వాములు కావాలని తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీమతి సూర్య చక్రవేణి, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ డీడ్ దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పినేని విజయకుమార్, ప్యానెల్ లాయర్లు టి సుబ్బారావు, కె వెంకటేశ్వరరావు, కె కృష్ణారావు, ఇతర న్యాయవాదులు, పోలీస్ అధికారులు, సిడబ్ల్యూసి సిబ్బంది, ఇతర అధికారులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆ కేసు పెండింగ్ ఉండగానే అక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు. మొత్తం దేశం మొత్తంలో కూడా అన్ని జైల్స్ విజిట్ చేసి ఎక్కడైతే జూనియర్ ఉన్నారో రిపోర్ట్ చేయమని, జూనియర్ ఏజ్ ఒకటి నోట్ చేయమని చెప్పి పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. మూడు నెలల క్రితం నాలుగు క్రితం మొత్తం జిల్లా తిరిగి నేనే పత్రిక తిరిగి నోట్ చేసుకోవడం జరిగింది. అయితే మన జిల్లాలో అయితే అటువంటి ఇన్సెన్స్ ఏం లేవు. బట్ కొంతమంది ఉన్న జైల్స్లో ఉన్నారు, కొంతమంది క్లెయిమ్ చేస్తారు మేము జూనియర్ అని, అరెస్ట్ చేసేదానికి జూనియర్ అని క్లెయిమ్ చేశారు. వాళ్ళకి యాసిపేషన్ టెస్ట్ అని, బోన్ టెస్ట్ అని తగ్గ టెస్ట్లో నీకు తెలిసే ఉంటుంది. ఆ టెస్ట్లో పంపించాం అట్లాగే వాళ్ళు అదేవిధంగా పిటిషన్స్ కూడా దాఖలు చేసుకున్నారు క్లెయిమ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు. అయితే ఆ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి, కొన్ని అయితే ఆల్రెడీ డిస్మిస్ అయితే. సో ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే సార్ చెప్పడం వలన మనము మన బాధ్యత ఏంటి, అరెస్ట్ చేసేటప్పుడు వయసు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకొని మన దైనందిన వర్క్లో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చెప్పారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఏర్పాటు చేయబడింది ఈ చట్టం. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇందులో చాలా సంస్థలు ఇన్వాల్వ్మెంట్ ఉంది. డిపో గారు ఉన్నారు, అలాగే డిసిపిఓ గారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, డిఎల్ఎస్ఏ ఉంది. అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి వీటిలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పిల్లవాడు మనకు దొరికాడు, ఎక్కడో బస్టాండ్లో మీరు వెళ్తూ ఉంటారు, అక్కడ ఒక పిల్లవాడు మీకు దొరికాడు, అక్కడ నుంచి ఎలా వచ్చాడు, ఈ లోపల తన రాత్రి ఎక్కడ పెట్టాలి, ఎందులో తీసుకెళ్ళాలి, మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోవచ్చా, అతను తీసుకెళ్ళి ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, అది ఎక్కడుంది మన జిల్లాలో, అవన్నీ మనకు తెలియాలి. ఇప్పుడు మీరు మంచి చేసే ఉద్దేశంతో స్టేషన్లో పెట్టినప్పుడు మీకు కూడా అతను లాకప్లో పెట్టారనేటువంటి ఎలిగేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఫస్ట్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులుగా మనకి చట్టం పట్ల కనీస అవగాహన అనేది అవసరం. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు మనం ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి. చూడటం అనేది అందరి బాధ్యత. మీ పోలీస్ స్టేషన్కి ఏ పిల్లలు వచ్చినా సరే ఫ్రెండ్లీయెస్ట్ అట్మాస్ఫియర్ కల్పించాలి. పోలీస్ ఫ్రెండ్లీ, పోలీస్ అంటే భయపడకూడదు, ఫ్రెండ్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి సరైన న్యాయం చేసే బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పనిసరిగా మీరు పాటించి పిల్లలతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది సృష్టించి వాళ్ళకు జాగ్రత్తగా వాళ్ళకి జరిగిన నిర్ణయానికి మీరు తోడ్పడతారని పూర్తి చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించవలసిన కోరుతూ దాన్ని అవకాశం పొంది.